This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. Iroju, September 19th ki sambandhinchi. Inadu Sakshi, Hindu Mariyu, Indian Express lo vachina mukhyamaina current affairs ne discuss cheyadam jarugutundi. So, ee current affairs meeku UPSC Civil Service Prelims Examination point of view lo ade vidhanga ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సీ సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మీకు సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా అయి ఉండవచ్చు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఈజీగా ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో డైలీ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ముఖ్యమైన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ కూడా నేను మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీరు ఆ కీవర్డ్కు సంబంధించి ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మీరు ఖచ్చితంగా సబ్జెక్టివ్ పరంగా ఒకసారి రిఫర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో డైలీ నేను చెప్పే ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఇక ఈరోజు మనము ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూస్తే, ఢిల్లీ హైకోర్టు స్టెప్స్ ఇంటూ బ్రిడ్జ్ డిజిటల్ డివైడ్ అని ఒక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతము కరోనా సంక్షోభం నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో, విద్యా సంవత్సరం, అది ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాను కేసుల సంఖ్య అనేది సో చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పాఠశాలల పునః ప్రారంభంపై గవర్నమెంట్ ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. సో మనకు ఇప్పుడున్న ఈ సమయంలో ఆల్టర్నేటివ్ అనేది మనకు కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే ఒక ఆల్టర్నేటివ్గా ఉంది. సో విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు చాలా విద్యా సంస్థలు అనేక విధంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో సో యాక్చువల్గా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు సడన్గా తీసుకురావడం వలన సో విద్యార్థులపై ఏ విధమైన ప్రభావము, వారి మీద ఆర్థికంగా ఏ విధమైన భారం పడుతుందనే అంశం మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అందులో భాగంగానే మనకు ఇటీవల చాలా ఎక్కువగా వార్తల్లో వచ్చింది డిజిటల్ డివైడ్ అనే పదము. డిజిటల్ డివైడ్ అంటే సో ఒక ప్రాంతంలో ఈ డిజిటల్ యాక్సెస్కి సంబంధించి పేద మరియు ధనిక వర్గాల మధ్య ఉన్న తేడానే మనము డిజిటల్ డివైడ్గా చెప్పుకోవచ్చును. ఎందుకంటే సపోజ్ నగర ప్రాంతాలు కనుక తీసుకుంటే నగర ప్రాంతాలలో చాలామందికి ఈ ఇంటర్నెట్ సౌలభ్యం అనేది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సో వారి దగ్గర స్మార్ట్ ఫోన్ సౌకర్యము, సో ఇటువంటి సౌకర్యాలు వారి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో కనుక తీసుకుంటే సో ఆ విద్యార్థుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ కానీ సో ఇంటర్నెట్ సదుపాయం కానీ అవైలబుల్గా ఉండదు. అంటే నగర ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో సో ఈ డిజిటల్ యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పేద మరియు ధనిక వర్గాల పరంగా చూసుకున్నా కానీ సో ఈ డిజిటల్ డివైడ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్కి కావాల్సింది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ లేకపోతే ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం అనేది చాలా కీలకంగా కావాలి. సో ఇటువంటి సదుపాయాలని కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. సో దానికి సంబంధించి ప్రస్తుతము ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పుని ఇక్కడ వెలువరించడం అనేది జరిగింది. సో ద ఢిల్లీ హైకోర్టు డైరెక్టెడ్ బోత్ ప్రైవేట్ అండ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ద క్యాపిటల్ టు ప్రొవైడ్ గ్యాడ్జెట్స్ అండ్ ఇంటర్నెట్ ప్యాకేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు పూర్ స్టూడెంట్స్ ఫర్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి సో ఈ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పేద విద్యార్థులకు సంబంధించి సో ఈ ఆన్లైన్ యాక్సెస్కి అవసరమైన గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ
కల్పించాల్సిన అవసరం అనేది ఉందని. సో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. సో పేద విద్యార్థులపై ఇటువంటి డిజిటల్ వివక్షను చూపించకూడదని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్కి ఈ దిశానిర్దేశం అనేది వర్తిస్తుంది. సో బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. సో ముఖ్యంగా ఇక్కడ ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో అందులో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మరియు డిసడ్వాంటేజెస్ గ్రూప్ కేటగిరీకి సంబంధించిన వారికి సంబంధించి ఈ డిజిటల్ యాక్సెస్ని పొందుపరచాలని కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో అదేవిధంగా కేవలం ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఇవ్వడమే కాకుండా అందుకు అనుగుణంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా ఆయా పాఠశాలల యాజమాన్యాలే సమకూర్చాలని కూడా ఇక్కడ ఈ తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఈ విధంగా చేయకపోతే సో దానిని డిజిటల్ వివక్షగా పరిగణించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ విధంగా ఒకవేళ వీరి దగ్గర ఇటువంటి డిజిటల్ అంటే సాంకేతిక పరికరాలు లేవు అన్న నెపం విద్యార్థుల మీద చూపించి సో తరగతిలోని బీద విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారిని ఒక డిస్క్రిమినేటింగ్ అంటే ఒక వివక్ష పరంగా చూపితే సో ఆ విద్యార్థులలో మానసికంగా ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందని, సో అది ఆ పిల్లల యొక్క మానసిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రస్తావించడం అనేది జరిగింది. సో మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 14కి సంబంధించి అదేవిధంగా 2009 విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాలని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో వైలేట్ ఆఫ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 అండ్ ఆర్టికల్స్ 14, 20, and 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో దీని మీద ఒకసారి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. సో ఆర్టికల్ 2019 సంబంధించి ఏం చెప్తుంది, అదేవిధంగా సారీ విద్యా చట్టము 2019 ఏం చెప్తుంది, మరియు మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14, ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 గురించి ఒకసారి మీరు పాలిటీలో రెఫర్ చేసుకోండి. అదేవిధంగా ద బెంచ్ సేడ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ విల్ బి ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ రీజనబుల్ కాస్ట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద గాడ్జెట్స్ అండ్ ఇంటర్నెట్ ప్యాకేజెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ద ఆర్టీఏ యాక్ట్ అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఈ గ్యాడ్జెట్స్కి సంబంధించి సో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్ఎయిడెడ్ స్కూల్స్ రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఇది డిజిటల్ డివైడ్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఇక్కడ మనం తీసుకుంటే మీడియా షుడ్ నాట్ టార్గెట్ మైనారిటీస్ అని సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యను చేయడం అనేది జరిగింది. సో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటారా అని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ మైనారిటీస్ వర్గాన్ని టార్గెట్ చేయడము సరైన చర్య కాదు అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో దీనికి అంతటికీ ప్రధానమైన కారణం వచ్చేసి ఆల్రెడీ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సుదర్శన్ అనే ఛానల్లో ప్రసారమైన యూపీఎస్సీ జిహాద్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి ప్రస్తుతము సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది. సో ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం వర్గానికి చెందిన వారి చొరబాటు వెనుక ఒక అతిపెద్ద కుట్ర దాగి ఉందంటూ సో ఇటీవల బిందాస్ బోల్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఇటువంటి తీర్పుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా అనేది కేవలం ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యాన్ని చేసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని, సో ఆ విధంగా చేయకూడదని ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఇక్కడ ఒకసారి మీరు గుర్తుంచుకోండి, నిన్న కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది డిజిటల్ మీడియా నియంత్రణ గురించి నిన్న ఆల్రెడీ న్యూస్ వచ్చింది, సేమ్ దీనికి సంబంధించిన అంశమే
అంశమే ఈరోజు కంటిన్యూషన్గా ఇక్కడ వచ్చింది. సో సాధారణంగా మనము చెప్పుకుంటాం మన భారతదేశం గురించి భిన్నత్వంలో ఏకత్వం అని, అంటే అనేక వర్గాల ప్రజలు అనేక మతాల ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు అని. సో దానికి భంగం కలిగే విధంగా సో ఎటువంటి మీడియా కూడా ప్రవర్తించకూడదని సో ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టు. సో అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ మీడియా పాటించవలసిన స్వీయ నియంత్రణ విధానానికి సంబంధించి పలు సూచనలు కూడా పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వము నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్లను సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్. సో దీనిని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా పాటించవలసిన స్వీయ నియంత్రణ విధానానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సో ఇది రైతులకు సంబంధించి ఆర్డినెన్స్ను లోక్సభ ఆమోదించడం అనేది జరిగింది. సో ఆ ఆర్డినెన్స్ నేమ్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. మరొక బిల్ వచ్చేసి ద ఫార్మర్స్ అగ్రిమెంట్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ బిల్ 2020. అదేవిధంగా మూడవ బిల్ వచ్చేసి ద ఎసెన్షియల్ కమోడీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో ఈ మూడు బిల్లులకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు నిరసనను కొనసాగిస్తున్న నేపథ్యంలో లోక్సభలో ఈ బిల్లును ఇక్కడ పాస్ చేయడం జరిగింది. సో దీనిపై సో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో కేవలం వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఈ మూడు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు బిల్లులు ఎటువంటి లోపభూయిష్టంగా లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సో రైతులు మరియు వినియోగదారుల మధ్య ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి బిల్లును తీసుకువచ్చామని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కేవలం ఒకటే మార్కెట్కు పరిమితం కాకుండా సో వారు తమ యొక్క ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఈ బిల్లులో ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రైతులు ప్రధానంగా దేనికోసం ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే, సో మన భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని గనక చూసుకుంటే సో చాలా ఎక్కువ మంది చిన్న మరియు సన్నకారు రైతులే ఉంటారు. సో ఈ రైతులు తాము పండించిన పంటను అక్కడ లోకల్ మార్కెట్లో కాకుండా సో వేరే ప్రదేశాల్లో ఉన్న మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోవాలంటే సో రవాణా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, సో దాని ద్వారా తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ రైతులు ఒక నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రైతులు వచ్చేసి ఇప్పటి వరకు ఎక్కువగా ఇక్కడ ఈ మార్కెట్లో ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయినారు. సో దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి సో ఈ రైతులు తమ పంటకు కావలసిన అప్పును ఎక్కువగా ఈ ఏజెంట్ల నుంటే, అంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచే అప్పును తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఏజెంట్లు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి రైతులకు ఉంది. కాబట్టి సో ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ చేస్తే వీరు ఏజెంట్లను కాదని వేరే దగ్గర అమ్ముకునే అవకాశం అనేది లేదు. ఎందుకంటే వీరి ఇక్కడ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ల దగ్గర వీరు ఆల్రెడీ అప్పు తీసుకున్నారు కాబట్టి సో అందుకని వీరు తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే చైనాలో ఇంకో రోగం అని మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది కొనసాగుతుంది. సో అది చైనాలో పుట్టింది. సో ప్రస్తుతం మరొక వ్యాధి కూడా చైనాలో ప్రబలిస్తుంది. సో దానికి సంబంధించిన వార్త ఇది.
సో గనుషు అనే ప్రావిన్స్లో బ్రూసెల్లో సిసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ అనేది మొదలైంది. సో దాదాపుగా ఇక్కడ 3,000 దాదాపు 3,000 మందిని ఇక్కడ టెస్ట్ చేస్తే సో 3,000 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు అక్కడ హెల్త్ కమిషన్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా నుంచి ఈ బ్రూసెలోసిస్ అనే ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. సో ఈ వ్యాధి అనేది ఏ వైరస్ నుంచి సోకుతుంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఈ బ్రూసెల్లోసిస్ ఇన్ఫెక్షన్ని మనం మాల్టా ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ వైరస్కి సంబంధించి ఈ బ్రూసెల్లా వైరస్ ఏదైతే ఉందో సో ఇందులో మొత్తం 5 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అందులో ఈ బ్రూసెల్లా మెల్టినిస్ అనేది చాలా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. పాడి పశువులు, మేకలు, గొర్రెలు లేదా పందుల వంటి వాటికి ఈ బ్యాక్టీరియా అనేది సోకుతుంది. సో అది మనుషులకు సోకే అవకాశం అనేది ఉంటుంది. సో దీనిని మొట్టమొదటిసారిగా 1980లో గుర్తించడం అనేది జరిగింది ఈ బ్రూసెల్లోసిస్ ఇన్ఫెక్షన్ని. సో ఇక మరొక అంశాన్ని కనుక తీసుకుంటే సో ఎంపీల జీతాల కోత బిల్లుకు ఆమోదం అని మరొక వార్త ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం COVID-19 మహమ్మారి కారణంగా సో తలెత్తిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని సరిదిద్దుకోవాలంటే సో దానికోసం ఈ ఎంపీల జీతాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా తగ్గించుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఈ బిల్లు నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. సో ప్రస్తుతం రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఆమోదం పొందింది. ఈ బిల్లు నేమ్ వచ్చేసి శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్లును సో రాజ్యసభ కూడా ఆమోదించడం అనేది జరిగింది. సో ఈ బిల్లు ప్రకారము ఒక సంవత్సరం పాటు ఈ మంత్రుల వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రుల వేతనాల్లో దాదాపుగా 30% అలవెన్స్ అనేది కోత విధించడం జరుగుతుంది. సో అదేవిధంగా మరొక బిల్ వచ్చేసి హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ అండ్ అమెండ్మెంట్ బిల్ ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్ అని కూడా రాజ్యసభ ఆమోదించడం జరిగింది. సో హోమియోపతి కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ హోమియోపతి కౌన్సిల్ ఏర్పాటు గడువును మరొక సంవత్సరానికి పెంచుతూ ఈ బిల్లును ఇక్కడ పాస్ చేశారు. మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ రీకాన్స్టిట్యూషన్ గడువును కూడా మరొక సంవత్సరం పొడిగిస్తూ ఈ బిల్లును ఆమోదించడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. జిల్లాల పునర్విభజనకు ఉప కమిటీ అని సో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో. దానికి సంబంధించి ప్రస్తుతం ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఉప కమిటీ 2ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సో ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉన్న జిల్లాల సంఖ్య 13 అయితే ఆ జిల్లాలను దాదాపుగా పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన దాదాపుగా 25 లేదా 26 జిల్లాలకు పెంచడం కోసము ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో గతంలో. సో ఈ కమిటీకి సహకరించుకోవడం కోసము ఒక సబ్ కమిటీని కూడా ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో మరియు జిల్లా డివిజన్ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ అంటే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించిన వివరాలు, ఆ సంస్థలకు సంబంధించి వాటి యొక్క బాధ్యతలు, పని విధానము, దాని కింద ఉన్న ఉప విభాగాలు, వాటి యొక్క విధులు. సో ఒకవేళ జిల్లాలు కనుక ఏర్పాటు చేస్తే సో ఈ ప్రభుత్వ సంస్థల్లో చేయవలసిన మార్పులు, చేర్పులకు సంబంధించి ఆ ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మానవ వనరులు ఎవరైతే ఉంటారో సో వారిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఉప కమిటీ అనేది పనిచేస్తుంది. సో ఈ ఉప కమిటీ ఏం చేస్తుందంటే రాష్ట్ర కమిటీకి ఈ వివరాలను మొత్తము సేకరించి రాష్ట్ర కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్ కమిటీకి చైర్మన్గా జీఏడి కార్యదర్శి అంటే రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి చైర్మన్గా కొనసాగుతారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎరువుల నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్ అని ఒక వార్త కనిపిస్తుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది.
సో ప్రస్తుతం 2020-21 పంట సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎరువులను సేకరించడము, వాటిని సరఫరా చేయడము, పంపిణీ చేయడము, వాటి నిల్వలకు సంబంధించి ఏపీ మార్క్ఫెడ్ను ఒక నోడల్ ఏజెన్సీగా నియమించడం అనేది జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఇదే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఐక్యరాజ్య సమితి యంగ్ లీడర్గా భారత యువకుడి ఎంపిక అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యువనేతల బృందం, ఇందులో భారత్కు చెందిన ఉదిత్ సింఘాల్ చోటు సంపాదించడం అనేది జరిగింది. సో ద యంగ్ లీడర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో భారతదేశానికి చెందిన ఉదిత్ సింఘాల్ చోటు సంపాదించుకున్నారు. ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇతను గ్లాస్ టు శాండ్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. సో పర్యావరణానికి హాని కలిగించే గాజు సీసాలు ఏవైతే ఉంటాయో, సో వాటిని ఖాళీ ప్రదేశాల్లో పడివేయకుండా సో ఒక ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇతను గ్లాస్ టు శాండ్ అనే కంపెనీని స్థాపించాడు. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సైబర్ సత్తాలో భారత్ది 21వ స్థానం అని ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హార్వర్డ్ కెనడీ స్కూల్కు చెందిన బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఒక నివేదికను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ ఇంటర్నెట్ సామర్థ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత్ ప్రపంచంలో 21వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో భారత సైబర్ భద్రతా వ్యూహం ఏదైతే ఉందో అది ఇంకా కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. సో ప్రస్తుతం ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఈ సైబర్ సామర్థ్యాల విషయంలో భారత్ ఎన్నవ స్థానంలో ఉందంటే 21వ స్థానంలో ఉంది. ఈ నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ అనే ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో సెకండ్ ప్లేస్లో చైనా ఉంటే, 3వ స్థానంలో బ్రిటన్ ఉంది, 4వ స్థానంలో రష్యా, 5వ స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ముఖ్యంగా నిఘా వ్యవస్థకు సంబంధించి అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా జాతీయ సైబర్ భద్రత ఏదైతే ఉందో సో దానిని బలోపేతం చేయడము, సమాచార వ్యవస్థపై నియంత్రణ, సో జాతీయ భద్రత కోసం విదేశీ నిఘా సమాచార సేకరణ, ప్రత్యర్థి మౌలిక వసతులను నిర్వీర్యం చేసే సామర్థ్యము, అంతర్జాతీయ సైబర్ సాంకేతిక ప్రమాణాలను నిర్వచించడము వంటి అనేకమైన అంశాలలో ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వే చేసిన ప్రకారము 30 దేశాల లక్ష్యాలను పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయించడం అనేది జరిగింది. సో 30లో మన స్థానం వచ్చేసి 21వ స్థానంలో ఉంది. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణకు నోడల్ ఏజెన్సీ ఏది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ప్రపంచ వలసల నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఈ నివేదికను అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటిస్తుంది అనేది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, 2000 సంవత్సరం నుంచి ఈ నివేదికను సంవత్సరానికి ఒకసారి విడుదల చేస్తున్నారు. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక 3వ క్వశ్చన్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇక్కడ 3 ఆప్షన్స్ చూసుకుంటే ఇది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తం 5 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. కృష్ణానది ఈ టైగర్ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక 4వ క్వశ్చన్, హార్ముజ్ జలసంధికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇది ఇరాన్ మరియు ఖతార్ల మధ్య ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది.
ఇక్కడ కుషం అండ్ హెంగం అనే ద్వీపాలు ఇందులో ఉన్నాయని ఇక్కడ మనకు మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ కోర్సులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ కోచింగ్గా ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు కలిపి ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపరు, అదేవిధంగా సీసాట్ పేపర్ కూడా ఉంటుంది. ఈ సీసాట్ పేపర్ సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ప్రత్యేకంగా కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఏకేఎస్ ఐఏఎస్ అందించే ఆప్షనల్ సబ్జెక్ట్ వివరాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా ప్రిలిమ్స్ లేకపోతే మెయిన్స్ రాయకుండా సో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుగుణంగా టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వలన మనకు ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ మనము మిస్టేక్స్ చేస్తున్నాం సో మనంతా మనము ఒక అనాలిసిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయాలి. సో ఏకేఎస్ ఐఏఎస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేట్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు మీకు టెస్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ సంబంధించి టెస్ట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ రాయబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. సో 25 టెస్టుల్లో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అనేవి ఉంటాయి. ఈ టెస్టులకు సంబంధించి ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ డైలీ అప్డేట్ కావాలి అనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. This video is brought to you by AKSIAS.